మీరు చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో చెప్తారు, పూలు అమ్మాను, పాలు అమ్మాను, భూములు అమ్మాను, కాలేజీలు కట్టాను, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఇప్పుడు పాలు అమ్మారు, భూములు అమ్మారు, ఇప్పుడు సీట్లు కొంటున్నారు, ఓట్లు కూడా కొంటారా? నేను పువ్వులు అమ్మిన, పాలు అమ్మిన, బోర్వెల్స్ నడిపించిన, కానీ భూములు అమ్మలేదు, ఎవరికి మోసం చేయలేదు, సీట్లు అమ్మలేదు, సీట్లు కొనుక్కోలేదు, కాలేజీలు పెట్టిన, ఇంజనీరింగ్ కాలేజీలను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ప్రజా సేవ చేస్తున్నా. ఇప్పుడు టికెట్లు కొంటున్నారా, సీట్లు కొంటున్నారా, ఎందుకు మీ వైపే అన్నీ మీ వైపు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ నీకు కేసీఆర్ అంటే నీకు పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. నాకు కొంచెం అవగాహన ఉంది, మొదటి నుంచి నేను ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి చూశాను. చూసినావు, కానీ అయినా కానీ నీ ఏజ్ ప్రకారము నీ ప్రకారము నీకు 2001 నుంచి కూడా ఆయన దగ్గరికి చూస్తా. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను 2001లో అదే కరీంనగర్లో పాత్రికేయ వృత్తిలోనే ఉన్నాను, బ్యూరోచీఫ్గా కూడా పనిచేశాను, నాకు తెలుసు. సీట్లు అమ్మిందండి, దాని మీద నేను ఆయన అమ్మిండంటలే, మీరు కొన్నారా అంటున్నాను. ఆయన మేము ఆయన అమ్మడు, మేము కొనము. ఎందుకంటే రాజకీయం ఇది, ఆయనకు తెలుసు ఎవరికి ఎక్కడ సీట్ ఇవ్వాలి, ఎవరెక్కడైతే బాగా గెలుస్తారు, ఎవరెక్కడైతే ప్రజాసేవ ఎక్కువ చేస్తారు, ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఆయన బాగా తెలుసు, అవగాహన ఉంది. 45 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఆయనది, మనం ఆయనకు చెప్పవలసిన. కానీ ఒకసారి రేవంత్ రెడ్డి మీద పోటీ పడాలంటే మీ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గుర్తొచ్చారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు మీద పోటీ పడాలంటే మీ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గుర్తొచ్చారు. ఎందుకు హార్డ్ టాస్క్లు కేవలం మంత్రి మల్లారెడ్డికే ఇస్తున్నాడు? మాకు హార్డ్ టాస్క్ అంటేనే అది మాకు ఈజీ టాస్క్. మీకు పబ్లిక్లో జనాలలో హార్డ్ టాస్క్ అనుకుంటారు. ఏం రేవంత్ రెడ్డి ఏం పెద్ద టాస్కా? ఆయన ఓడిపోయారుగా, ఆయన గెలిచాడు. ఏం ఓడిపోయాడువా, ఏం గెలిచాడు, అది ఒక గెలుప. ఆయన సొంత ఊర్లోనే ఆడ ఓడిపోయి కొడంగల్ ఓడిపోయి వచ్చిండు. ఎవడైతే మంచి లీడర్ అయితే ఓడిపోవద్దువా, ఎవడైతే జబర్దస్త్ లీడర్ ఉంటారో, ఎవడైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. ఏదైతే సిద్దిపేట ఉంది, మా సీఎం కేసీఆర్ గారు స్టార్టింగ్ సంధి కూడా మొదటిసారి ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, తర్వాత ఎప్పుడు ఓడిపోలే, కంటిన్యూషన్. ఇప్పుడు సిరిసిల్ల ఉంది, సిద్దిపేట ఉంది, ఇప్పుడు మల్లారెడ్డి ఉండు, ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, వాళ్ళేంద అంతా నలక దుబ్బురుగాలు. ఈసారి గెలుస్తారు, మొన్నసారి రేపటికి ఓడిపోతారు. కొడంగల్ ఎవడని ఓడిపోతాడా చెప్పు? ఇలా ఫులూక్లో గెలిచిండు ఆ ఎంపీ. దమ్మున్న లీడర్ ఎప్పుడు ఓడిపోడు, ప్రజలపోడు, ప్రజల సేవలు ఉన్నోడు, ప్రజల మధ్యలో ఉన్నోడు, ఎప్పుడు ఓడిపోడు, యాది పెట్టుకో. మల్లారెడ్డి ఇచ్చిన టాస్క్లో మీరు ఫెయిల్ అయ్యారు, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడా లేదా? ఫులూక్లో గెలిచిండు ఆయన, పాస్ అయ్యండి అనుకో, కొడంగల్ అయితే ఓడిపోయింది కదా. కొడంగల్ ఓడిపోయినాక ఇలా ఏదో ఫులూక్లో మళ్ళీ ఎంపీ సీట్కి నిలబడి గెలిచిండు అంతే. ఇప్పుడు అని అదే ఒక గెలుపు కాదు, అది అది పక్క గెలుపు కాదు, కొడంగల్ప గెలిచిందే గెలుపు. ఇప్పుడు కూడా మైనంపల్లి హనుమంతరావు స్ట్రాంగ్ లీడర్ అనుకుంటున్నారు, మరొకసారి మీ అల్లుడికి ఛాన్స్ ఇచ్చారు మర్రి రాజశేఖర రెడ్డిని, ఏం చెప్తున్నారు? మీరు తొడగొడుతున్నాడు, కమాన్ అంటున్నాడు మైనంపల్లి హనుమంతరావు. నిజమే, ఆయన కమాన్ అంటాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే ఉంది ఇప్పుడు సీటు. ఆయననే అలా తిరుపతిలో పోయేదో అధిష్టానం మీద ఏదో అన్నాడు, ఆయననే అనుకున్నాడు, ఆయన్నే అన్నాడు. ఆయనకు అయినా మా సీఎం కేసీఆర్ గారు ఆయన లిస్టులో పేరు కూడా పెట్టిండు. ఆయనకు 2 సీట్లు అడిగిండా, 3 సీట్లు అడిగిండా మాకైతే తెలియదు, అడిగినా అయితే సీట్ ఇచ్చిండు. ఆయనే పోయి తిరుపతి దేవస్థానం మీద ఒక అధిష్టానం ఏదో మాట్లాడిండు, అది అందరికి తెలుసు. ఆయనే మాట్లాడుకొని ఆయనే చేసిండు, ఆయనే డ్రాప్ అయిపోయిండు, ఆయనే మెల్లబడ్డాడు, ఆయనే మళ్ళీ పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. దానికి మనం ఏం చేస్తాం?